తెలంగాణ రైతాంగం ప్రయోజనాల కోసం మరోమారు కేంద్రం ఆహ్వానం మేరకు చర్చలకు రావడం జరిగింది. తెలంగాణ రైతాంగానికి ఓ పరిష్కారం చూపిస్తున్న బలమైన ఆశతో వచ్చాం, దురదృష్టవశాత్తు కేంద్రం నిరాశపరచడం జరిగిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మా అందరి యొక్క విన్నపాన్ని వారు ఆలకించి రాష్ట్రం నుంచి ఉండేటువంటి ఫిగర్స్ ను మొత్తం కూడా వాళ్ళు మేము 62 లక్షల దాదాపు 13 వేలు 62 లక్షల 13 వేల ఎకరాలలో ఈ వానాకాలం సాగు ఉంది అని చెప్తే వాళ్ళు దాన్ని మేము శాటిలైట్ ద్వారా పరిశీలన చేయించినాం, ఇతరత్రా చేయించినాం అని చెప్పి ముందేమో డినై చేసిండ్రు అంత లేదని. తర్వాత మళ్ళీ వాళ్లే మొత్తం అధ్యయనం చేసి 58 లక్షల 66 వేల ఎకరాలు వానాకాలంలో తెలంగాణలో వరి సాగులో ఉందని అంగీకరించినారు. దాని కట్టుబడే మీరు ఎంత తీసుకుంటారో చెప్పండి అని మేము ఇన్సిస్ట్ చేస్తే గత సమావేశంలో మంత్రి గారు పీయూష్ గోయల్ గారు ఏమన్నారంటే మేము ఆలోచిస్తాము, ఒక 80-85 లక్షల మెట్రిక్ టన్ల కన్నా మేము ఆలోచిస్తామనే మాట గత సమావేశంలో చెప్పినారు. ఇప్పుడేమంటారంటే ఎస్టిమేట్స్ మేము ఇప్పుడు అంత చెప్పడానికి రాదు, సంవత్సరానికి ఎట్లా చెప్తాము అని దాటవేసే ధోరణిలు చెప్తున్నారు. నిర్దిష్టంగా ఏం చెప్పట్లేదు, ఎంత తీసుకుంటామో కూడా చెప్పట్లేదు. కల్లాలు ఒకవైపు అవుతా ఉంటే, ఒకవైపు కొనుగోలు జరుగుతూ ఉంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటామో చెప్పలేనటువంటి